అండ్ ఇంకోటి వైఎస్ఆర్సిపి, ఏదైతే ఏపీలో ఉన్న పార్టీ జగన్ ప్రభుత్వం ఉందో అది పతనం అవబోతుంది అనే వార్తలలో ఎంత నిజం ఉందంటారు సార్? ఇక్కడ రఘురామ కృష్ణరాజు అనే మేధావి ఉన్నాడు. మేధావి అలాడి, నేనేమి కాదు, నా మనసులో ఉన్న మాటలు చెప్తానని నిష్కల్మషంగా ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన మేధావి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తాలూకు విజయానికి కారణం ఎవరయ్యా అంటే నా మనసులో ఉన్నది రఘురామకృష్ణరాజు గారు. అంటే సంవత్సరానికి 365 రోజులు, 5 సంవత్సరాలు ఇలా చేసుకోండి, ఇన్ని సంవత్సరాలకు కూడా రోజు రచ్చబండ అనే కార్యక్రమంలో ఆ రోజు చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాట్లు ఏమిటి? ఎన్ని తూరు పారిపట్టాడు, అకారణంగా ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు ఆ కాళ్ళు వేళ్ళు గుండె ఎంత క్రూరంగా బిహేవ్ చేశారంటే అది లేదు అంటున్నారు. ఇప్పుడు లేదు అంటే ఎలాగొద్ది, వాడేమో కాళ్ళన్నీ పుల్లు అయిపోతే సొరియాసిస్ అన్నాడు. సొరియాసిస్కి కాళ్ళు పుల్లు అయిపోయేదానికి సంబంధం రఘురామకృష్ణరాజు గారు చెప్పారు. ఇదే కాదని చాలా ఘోరమైన పని చేసేవారు. ఒకడు పోతులా ఉండేవాడు, చేతులు కాళ్ళు కట్టేసి పైకి గుడ్లు పెద్ద 5 సంవత్సరాల పాటు నిరంతర పోరాటం చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఉన్న విశేషాలు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే ఒక అనాలోచిత విధానం, ఆలోచన లేకుండా చేసే పనులు కళ్ళ కట్టాడు చెప్పాడు అన్నమాట. యాక్చువల్గా పార్టీని ఆల్మోస్ట్ ఆల్ అంటే బదనాం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రఘురామకృష్ణరాజు గారి. అంటే ఇక్కడ బదనాం అనే పేరు వాడకూడదు, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడాడు కానీ వీరు బదనం అయ్యారన్నమాట. ఆయన మాట్లాడిన మాటలకి ఎంత నీతి నికృష్టులయ్యిండు అని చాలా తెలివిగా చేశాడు ఆయన. అయితే మాటల్లో కూడా చాలా సెటైరికల్గా మాట్లాడతాడు, తెలివితేటతో మాట్లాడతాడు రాజు. అంటే రాజుగారి ఉద్దేశం ఏంటంటే వీరు సీతాచాట ఏట్రా బాబు వీళ్ళెలా పరిపాలన చేస్తున్నారు, ఆయన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాతరికి వ్యవస్థలో ఎంత నియంతృత్వంగా ఉంటారో, మామూలుగా సాదా సీదా సీఎం కూడా అదే రాతరిక వ్యవస్థలో ఉన్నట్టు ఇది చెప్పిందని వాడి నా మాట వినకపోయినట్టు మిమ్మల్ని ఏం చేస్తానో చూసుకో కబడతారన్నట్టుగా మాట్లాడేవాడు. అధికారంలో ఉన్నంత వరకు వాడు మాట్లాడేవాడు, మంత్రులు మాట్లాడేవారు, మొత్తం వైసీపీ పార్టీని ఎంతవరకు అంటే ఉపయోగించుకున్నారు. అందరూ తక్కువ డబ్బు సంపాదించారు, 100,000 కోట్లు సంపాదించారు. ఎలా సంపాదించారో వాళ్ళకే తెలుసు. ఏ శాఖ మంత్రి అయినా కరెక్ట్గా పనిచేశారండి. అన్ని శాఖల్లో ఉన్న అవకతవకలన్నీ కూడా కళ్ళ కట్టాడు చెప్పాడు అన్నమాట ఆయన. నిజంగా అండి, అంటే చాలా గౌరవంగా మాట్లాడాను ఆయనతో, మాట్లాడుతుంటా చాలా గౌరవంగా ఆయన తాలూకు హుందాతనాన్ని ఈరోజు వరకు ప్రదర్శిస్తున్నాడు. లేకపోతే ఫస్ట్ మినిస్టర్స్ ఉన్న దాంట్లో రఘురామకృష్ణదాస్ ఇచ్చేయాలన్నమాట. అసలు ఆలోచించకుండా బహుమతిగా ఇవ్వాలంటే స్పీకర్ ఇచ్చేవచ్చు. అవును, స్పీకర్ ఇచ్చేస్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం పార్టీలోకి వచ్చినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి సైతం అధ్యక్షాన్ని పిలవలసి వచ్చేది కదా. అంతే కదా, ఆయన మాట్లాడమంటే మాట్లాడాలి, మాట్లాడొద్దంటే మానేయాలి, మానకంటే కంటిన్యూ చేస్తే మైక్ కట్ చేస్తారు ఆయన. అలా అనుకున్నారు. కానీ ఎందుకో ఇక్కడ ఈ విషయంలో మాత్రం నాకు చంద్రబాబు నాయుడు అంత ఆలోచించవలసిన అవసరం లేదండి. ఎందుకోసం సరే ఆ వేగం కావాలి, ఎప్పటిలో కాదు. మీరు ఒక సమస్య చెప్పారు బాబు, ఇది సెప్టెంబర్ కదా, అక్టోబర్లో కరువు, అక్టోబర్లోగా ఇన్ని ఉపద్రవాలు వస్తాయి మనకి, సమస్య పరిష్కారానికి ఉండకూడదు కదా. మీ పార్టీ కోసం చాలా చెమటోడ్చి కష్టపడ్డారు ఆయన. ఆయనకు కూడా మీరు ఏదో ఫేవర్ చేయొచ్చు, ఫేవర్ ఈజ్ డిఫరెంట్, కానీ ఈ త్యాగం ఈ కష్టం ఎవరు పడలేరు. తర్వాత అవతల వ్యక్తి తాలూకు దాడికి సరైన సమాధానం చెప్పే ధీరుడు ఉండాలి. అఫీషియల్ స్పోక్స్ మ్యాన్గా ఉండొచ్చు, లేకపోతే జనం వచ్చి
అంటే ఆయన చేతి కింద చాలా పవర్ఫుల్ వెపన్ ఉంటే బాగుంటుంది, యుద్ధం బాగా చేయగల సమర్థుడు కనుక అది ఇవ్వాలన్నమాట. అయినప్పుడు కూడా కించిత్ మాత్రం పొరపాటున కూడా ఇంత కష్టపడ్డాను ఎందుకు మరి నాకు చూడలేదు అని సర్కాస్టిక్గా కూడా మాట్లాడలేదు. అది రాజకీయాన్ని ఉండవలసింది. కడుపులో నెత్తి మీద పిడుగులు పడుతున్నా సరే నవ్వుతూనే మాట్లాడాలి. ఎందుకు బయట పడలేదు కనుక ఆయన గొప్పతనం తెలుసుకుంటున్నా. 10 సార్లు అడిగాడు అనుకోండి ఎంత దిగజారిపోవాలా రాజావారు అంటాం కదా. అందువలన ఇక్కడ ఆయన క్యాలిక్యులేట్ చేశాడు. ఆయన క్యాలిక్యులేషన్స్ అన్నీ కరెక్టే. తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుందని చెప్పాడు ఆయనకి. చివరి వరకు సీటు కూడా లేదు. ఆ చివరిలో చంద్రబాబు నాయుడు ఇచ్చాడన్నమాట. అక్కడ ఆయన మనోధైర్యం గుండె నెంబరు ఏంటంటే తప్పకుండా కూటమి గెలుస్తుందని చెప్పడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అలాగే నా ఆలోచనలతో కూడా ఆయన ఆలోచనలు కలుస్తాయి కనుక ఆయన్ని చాలా ఇష్టపడతాను. అంటే ఎవేకన్ చేయాలి, దేదీప్యమానంగా ఆ పార్టీ కానీ ప్రజ కానీ వైభవంగా ఉన్నట్టు చూడాలి, అలాంటి సలహాలు ఇవ్వాలి. కానీ పూర్వ సలహాలు మనకి ఎందుకండి, అవసరం లేదు కదా. అంటే అదొక మంచి పెద్ద పోరాటం కింద లెక్క నాకు తెలుసు కదా. నేను 2-3 సంవత్సరాలు పెట్టి చంద్రబాబు నాయుడు తప్పకుండా రావాలి, ఎందుకంటే మన దేశం పరిస్థితి బాగుండాలంటే అటువంటి ఆలోచన పనులు సమర్థులు రావాలి అని నేను చెప్పిందే చెప్తున్నాను. పవన్ కళ్యాణ్లో కూడా నిజాయితీ కనిపించింది. దానివల్ల బయట నుంచి వచ్చే థ్రెట్ కానీ బయట నుంచి వచ్చే భయాలు కానీ చాలా ఎక్కువ ఉంటాయి, అది నేను అనుభవించాను. ఓకే సార్. అందువల్ల అన్ని బాధలు పడి ఈ స్థితికి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి మారలేదు, విజయసాయిరెడ్డి మారలేదు, పైగా మరి కొత్త క్వాలిఫికేషన్లు వచ్చాయి. విజయసాయిరెడ్డి శాంతి గారి తాలూకు స్నేహంతో ఆయనకి మనసు శాంతి లేకుండా అయిపోయింది. ఆ దుబ్బాన శ్రీనివాస గారు ఏకపత్ని వ్రతం, రాముడు భార్య కట్టు ఒట్టు పట్టుచీర అన్నీ కట్టుకున్నాడు వాడికొక కేసు కింద మీద పడి కొట్టుకుంటున్నాడు. అక్కడ ఆయన అంటే అంబటి రాంబాబు, సంజన, సుకన్య ఇంకేదో వాడికి, అవంతి శ్రీనివాస్ ఉన్నాడంటే 1 గంట వచ్చి పో అది వాడికి. ఏంటి లాస్ట్కి వైసీపీ పార్టీ కామాంధుల పార్టీ అయిపోయింది, అందరూ పక్కకు తప్పుకున్నారు. ఇప్పుడు ఆల్మోస్టాలు వచ్చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా రప్పించుకోవడం ఎలాగో చంద్రబాబు నాయుడికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. అందువల్ల ఆయన చెప్పగలిగాడు అనమాట వైఎస్ఆర్ పార్టీ కష్టం అన్నాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇవి ఇమ్మంది రామారావు గారు మనతో పంచుకున్న రాజకీయ ముచ్చట్లు. సో ఇలాంటి మరింత కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.